అందరికి చాలా బాగా తెలుసు. అది యూ సత్యనారాయణ గారు మాది తాళి సినిమా చాలా బాగుంది. సినిమాల్లో చేశారంట కదా కొన్ని సినిమాల్లో. నాలుగు సినిమాలు చేశామండి. ఒకటి వెల్కమ్ ఒబామా చేశామండి. వెల్కమ్ ఒబామా ఒబామా విక్రమ్ తోటి చేశాను. విక్రమ్ అంటే విక్రమ్ లో మామూలు క్యారెక్టర్ చేశాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేశాను. తర్వాత మళ్ళీ గుడెన డాక్టర్ గారితో చేసామండి. వర్మ వర్సెస్ శర్మ అని. వర్మ వర్సెస్ శర్మ. ఓకేనండి. తర్వాత మనం ఈ రోజు చూడబోయే గ్రామం కోరుమామిడి. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్య పట్టణమైన రాజమండ్రికి 35 కిలోమీటర్ల దూరంలోను, అదే విధంగా నిడదవోలుకు 13 కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది. కోరుమామిడి గ్రామం గురించి చెప్పుకోవాలి అంటే ఈవీవీ సత్యనారాయణ గారు ఈ గ్రామం రాకముందు, వచ్చిన తర్వాత అని చెప్పుకోవచ్చు. కోరుమామిడి వ్యవసాయ ఆధారిత ఒక అందమైన పల్లెటూరు. ఈవీవీ గారి రాకకు ముందు ఈ గ్రామం పెద్దగా ఎవరికీ తెలియదు. ఆయన ఈ గ్రామం వచ్చిన తర్వాత ఈ గ్రామం పేరు దేశం నలుమూలలే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి పరిచయం చేయవలసిన అవసరం లేని గ్రామంగా ఈ కోరుమామిడి గ్రామం మారింది. ఇంకేంటండి మీ ఊర్లో ఏమన్నా మూవీస్ అయ్యి తీశారండి ఇదివరకన్నా? నాలుగు మూడు నాలుగు తీశారు. ఏం సినిమాలు అనుకుంటుందండి? తాళి ఒకటి చాలా బాగుంది. ఒకటి తాళి అండి. తాళి చాలా బాగుంది. మూడు నాలుగు తీశారు. ఉన్నాయి తీసులేదు కదా. ఎక్కడైనా సెంటర్ లో, సెంటర్ లో తీశారు. వాళ్ళ ఇంటికాడ తీశారు. ముందుగా ఈ గ్రామం చూద్దాం. ఈ గ్రామం ప్రతి చోట ఏదో ఒక సినిమా అయితే తీసిన ప్రదేశాలే ఇవన్నీ. కోరుమామిడి అంటే అంతగా సినిమాలకి పెట్టింది పేరు. అంటే కోరుమామిడి అంటే ఎక్కువ వ్యవసాయం అంటారా, దేనికి ప్రత్యేకత అంటారండి? వ్యవసాయం. వ్యవసాయం. అలాగే మూవీస్ కూడా ఎక్కువ బాగా తీసారంట కదండి ఈ గ్రామం. దొమ్మేరు నుంచి వచ్చారండి వాళ్ళు. ఆయన దొమ్మేరు నుంచి వచ్చారండి. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళారు. మద్రాస్. చిన్నప్పుడు అది మీకు పరిచయం ఉందా? వాళ్ళ అబ్బాయిలు అది కూడా వస్తూ ఉంటారండి? ఇప్పుడు వస్తూ ఉంటారు. నరేష్ గారు బాగా వచ్చేవాడు. ఆయన ఉండగా, ఇంకా ఆయన ఉండగా మీ పేరు ఈ కోరుమావుడి ఊరు అంటే మొత్తం మారుమోగిపోయిందని చుట్టుపక్కల. ఈవీవి సత్యనారాయణ గారు. ఈవీవి అంటే ఈదర వీర వెంకట సత్యనారాయణ అనేది పూర్తి పేరు. కృషి ఉంటే మనుషులు మహారుషులు అవుతారు అనే దానికి ఎగ్జాంపుల్ గా ఈవీవి గారిని చెప్పుకోవచ్చు. ఆయన కృషి, పట్టుదల అలాంటివి. దొమ్మేరు గ్రామంలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయనకి సినిమాలంటే ఇష్టమే కానీ ఒక రైతుగానే తన జీవితాన్ని ప్రారంభించారు ఈవీవి గారు. ప్రారంభించిన తొలి రోజుల్లో వ్యవసాయంలో తీవ్ర నష్టాలు వచ్చాయి. ఆయన నిరాశ చెందకుండా ఇప్పుడు మనం చూస్తున్న కోరుమామిడి గ్రామంలో 30 నుంచి 40 ఎకరాలు లీజుకు తీసుకున్నారు. ఎంత వ్యవసాయంలో నష్టం వచ్చినా ఏది ఎలా ఉన్నా ఆయన రాజసం టీవీ తగ్గేది కాదు. ఆయన డైరెక్టర్ కాకముందే బుల్లెట్ బండిని వాడుతూ ఆ బండి మీద వస్తే చూసేవాళ్లకు రెండు కళ్ళు సరిపోయేవి కాదంట. నమస్తే అండి. నమస్తే. మీరు ఏం చేస్తారండి? వ్యవసాయం చేస్తానండి. కోరుమావుడి అంటే ఇది మీకు ఏమన్నా టౌన్ దగ్గర అండి? పల్లెటూరు అండి ఇది? మామూలుగా టౌన్ ఏనండి? పల్లెటూరే అండి. మీ టౌన్ వెళ్ళాలంటే ఊరు వెళ్ళాలండి? నిడదవోలు వెళ్ళాలండి. నిడదవోలు ఎంత దూరం అండి? ఇక్కడ 11 కిలోమీటర్లు. ఇక్కడ మీ ఊర్లో బాగా సినిమాలు అవి తీసారంట కదండి, ఏమేమి మూవీస్ తీసారండి? ఇక్కడ తీసారండి సినిమాలు. మరి అది ఇవి సందులో కూడా తీసారంట కదా? సందులో కూడా తీసారు కానీ మీకు గుర్తులేదు? గుర్తులేదు. ఈ గ్రామంలో కూడా పెంకిటిళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది. ఒకసారి ఇంటికి వెళ్ళి చూద్దాం. చూసిన తర్వాత గ్రామం మొత్తం అయితే చూద్దాం. ఎందుకనంటారండి? ఇదేంటండి అప్పుడు ఏనంటారు డోర్లు? ఎన్ని సంవత్సరాలు వద్దంటారండి కట్టి? ఏమో మరి చాలా. ఇది మామూలు ఓపెన్ ఉందన్నమాట. ఇది మామూలు మనం చూసిన అవసరంలా కాకుండా పైన లేదు, ఓపెన్ ఉంది డైరెక్ట్. ఇంక సామాన్లు వేయడానికి లేదు అన్నమాట. ఇంకా డైరెక్ట్ పెంక నుంచి ఎలా పెట్టారు వాళ్ళ నుంచి? ఈ మిద్దులు ఉంటాయండి. మిద్దులు తీసారంటారు? ఉన్నాయి మిద్దులు. ఉండి ఉంటాయంటారా? ఓకే బాగుందండి.
ఇంకేంటండి మీ ఊరు స్పెషాలిటీ? హౌస్ ఇది మండువాల వగలు అంటారా? మండు వెనకాల అటు అటు సైడ్ అటు నుంచి రావచ్చండి అలా సార్. మీ తాతయ్య గారు కట్టించారు అంటారా? ఇప్పుడు మీరు ఇందులోనే ఉంటున్నారు. చాలా మంది బిల్డింగ్లు కడుతున్నారు అంటే మే నెలలో కూడా ఇక్కడ ఏసీ కూడా అవసరం లేదండి. అంత బాగుంటది, ఎంత చలిగా ఉన్నా సరే టెంపరేచర్ 20 తగ్గదు. చుట్టూరు గాను సున్నం మయన్ మట్టి. చాలా మంది ఏంటంటే ఆయన అదే అంటారు, మొత్తం 4 ఇల్లు ఎన్నో పెద్ద ఇల్లు తీసేసి ఒకటి ఉంది చుట్టుపక్కల, మళ్ళీ ఆ పక్కన అక్కడ ఉన్నాయి డీలర్ చిన్న చేస్తారు. ఓకే గ్రేట్ అండి, సరే థ్యాంక్స్ అండి. ఈ పెంకుటిల్లు అయితే మనం చూసిన అన్ని ఇళ్ళల్లో కాకుండా మధ్యలో మిద్ది లేకుండా డైరెక్ట్ గా పెంకులు అయితే కనిపిస్తున్నాయి. ఈ హౌస్ కట్టి కూడా 100 సంవత్సరాలు అయితే దాటిందంట. 100 అయిపోయిందండి. ఓకే ఓకే. ఈ పైన దొరకండి అంటారా? లేదండి, స్టార్టింగ్ అంతా ఒక్కోటి ఒక్క నంగ్లాలు ఉంటదంటారు. ఇది ఎద్దుల్ని పెట్టారండి? పెట్టారు. అదే అదే ఎద్దులు అంటే ఇష్టం అన్నమాట. ఉండాలండి అలాగా. ఓకే ఓకే. మొత్తం ఇదంతా మండు ఉండేది ఇక్కడ నుంచి, ఇది ఇక్కడ నుంచి ఇది మొత్తం ఈ ఇల్లు ఆ పక్క వరకు అన్నమాట. ఓకే తీసేసి. ఈవీవీ గారికి ఈ గ్రామంలోని వ్యవసాయం కూడా బాగా నష్టం వచ్చింది. ఆయనకి ఇక వ్యవసాయంతో అవ్వదని తనకిష్టమైన సినిమాల్లో ఏదొకటి చేయాలని నిర్ణయించుకుని తనకున్న చిన్నపాటి పరిచయాల ద్వారా మద్రాస్ గ్రామం నుండే వెళ్లారు. గ్రామస్తులకి పెద్దగా ఈయన మద్రాస్ వెళ్ళిన సంగతి తెలియదు. మద్రాస్ వెళ్లారు కానీ సినిమాల్లో ఏం చేయాలో తెలియదు, కానీ మనసులో ఏదో సాధించాలనే దృఢ సంకల్పం. ఆయనకి సినిమాల్లో చేయాలంటే ఏమేం డిపార్ట్మెంట్లు ఉంటాయో కూడా తెలియదు. అసిస్టెంట్ డైరెక్టర్ అనే ఒక పోస్ట్ ఉంటుందని తెలుసుకుని దాని ద్వారా డైరెక్టర్ అవ్వాలనుకున్నారు. ఒక పక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అయినా తన ప్రయత్నం చేస్తూనే జంధ్యాల వంటి పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్గా చేసి చివరకు ఆయన అనుకున్న డైరెక్టర్గా ఎదిగారు. అది మామూలు డైరెక్టర్గా కాదు. ఇక ఈవీవీ గారి సినిమా ఎప్పుడు వస్తుంది అని తెలుగు వారందరూ ఎదురు చూసే అంతగా ఎదిగారు. ఆయన అందించినంత కామెడీ ఇప్పటికీ ఆ రేంజ్లో ఎవరు అందించలేరు అంటే అతిశయోక్తి కాదు. ఆయన చేసిన ప్రయోగాలు, చిన్న చిన్న హీరోలతో ఆయన ఇచ్చిన పెద్ద పెద్ద హిట్టులు సినీ ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అసలు జంబలకడ పంబ అనే సినిమా ఎవరు ఊహకి అందని ఒక పెద్ద ప్రయోగం. అలాగే ప్రేమ ఖైదీ కూడా ఆ రేంజ్లో హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆ ఒక్కటి అడక్కు, అప్పులప్పారావు, ఆలీబాబా, అరడజన దొంగలు, సీతారత్నం గారి అబ్బాయి, యావండి ఆవిడొచ్చింది, ఇలా ఎన్నో సినిమాలు ఆ తర్వాత ఆయన కుమారులతో కూడా హాస్యం పండిస్తూ తొట్టి గ్యాంగ్, అల్లరి లాంటి సినిమాలు ఎన్నో తీశారు. అతి తక్కువ టైంలో 51 సినిమాల దాకా ఈయన తీశారు. ఇక ఈవీవీ గారి సినిమా అనే బ్రాండ్ చాలు. ఆ సినిమాలో హీరో హీరోయిన్ ఎవరు అనే అవసరం లేదు. సినిమాకి వెళ్ళామా, హాయిగా నవ్వుకున్నామా, వచ్చామా అన్నట్టు ఈవీవీ గారు సినిమాలు ఉండేవి. ఇక ఈవీవీ గారు అప్పులతో వెళ్ళి ఎవరు ఊహించని విధంగా డైరెక్టర్గా తిరిగి రావడం పురి వారికి కూడా ఒక పక్క ఆనందం, మరొక పక్క ఆశ్చర్యం.
ఇక వచ్చిన తర్వాత 60 ఎకరాల పొలం దాకా అతను కొనుక్కుని తనకి ఇష్టమైన వ్యవసాయాన్ని కూడా కొనసాగించారు. కొన్ని కోట్ల మందిని నవ్వించిన ఆయనని విధి ఏడిపిస్తూ 2011 జనవరి 11 నవ్వుల ప్రపంచం నుండి తీసుకువెళ్ళిపోయింది. విలేజ్ దగ్గరికి వచ్చాక ఇక్కడ స్కూల్ దగ్గర చాలా మంది ఉన్నారు. విలేజ్ కి సంబంధించిన విషయాలు వాళ్ళు ఏమైనా చెప్తారేమో చూద్దాం, ఒకసారి వెళ్దాం రండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఫణి అండి. బసవ ఫణి అండి. ఓకే ఓకే అండి. మీ ఊరు వచ్చాం, మరి మీ ఊరు గురించి బయటకు ఒకసారి తెలియజేద్దాం. అసలు మా కోరుమావుడి అందరికి చాలా బాగా తెలుసు, ఎందుకంటే మాది యు సత్యనారాయణ గారు స్వగ్రామం మాది. అవునండి అవును. ఇదివరకు తాళి సినిమా చాలా బాగుంది, నువ్వంటే నాకు ఇష్టం సినిమాలు, అల్లరి ఎక్కడ చాలా చాలా సినిమాలు మా ఊర్లో తీసారు. సినిమా షూటింగ్ కూడా చాలా మంది వచ్చారు అప్పట్లోని. సత్యనారాయణ గారు సొంత ఇల్లు కూడా ఉంది. ఇప్పుడు యు సత్యనారాయణ గారు లేకపోవడం వల్ల కొంచెం మా ఊరికి మైనస్ అయింది. మైనస్ అవునండి. దాని వల్ల మా ఊరు షూటింగ్ ఏమి ప్రజెంట్ జరగట్లేదు. నరేష్ గారు వాళ్ళు రారంటారా? ఎప్పుడన్నా వస్తుంటారండి. వాళ్ళ తాతగారు ఇక్కడ ఉన్నారు. భోజనాలకు సంబంధించి నరేష్ గారు చేశారు. పాపం తల్లి గుడి దగ్గర ప్రతి సంవత్సరం అదే ప్రతి ఆదివారం భోజనాలు జరుగుతాయి మా కోరుమడి గ్రామంలోని. వాళ్ళ సొంత పొలం పక్కనే ఉంది. లాస్ట్ సండే వాళ్ళే వాళ్ళ భోజనాలు ఏర్పాటు లాస్ట్ సండే వాళ్ళే చేశారండి. అల్లరి నరేష్ గారు ఫ్యామిలీ వాళ్ళు పెట్టారు. వచ్చారండి నరేష్ గారు? ఇప్పుడు నరేష్ గారు రాలేదండి, వాళ్ళు ఫ్యామిలీ జరుపుకుంటారు. మొత్తం ఆయన అల్లరి నరేష్ గారికి ఒక 60 ఎకరాల పొలం ఉందండి. ఇదంతా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గోడ వరకు మొత్తం ఊళ్ళో పాపం తల్లి గుడి దాకా 60 ఎకరాలు అయింది మొత్తం. సత్యనారాయణ గారు ఇంకా ఇక్కడ ఉండరు? వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇంట్లో ఎవరన్నా ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ యు సత్యనారాయణ గారు ఫాదర్ ఒకరే ఉంటారు. అల్లరి నరేష్ గారు తాతగారు ఉంటారు. ఇంకా అంటే ఈవి సత్యనారాయణ గారు సినిమాలకు సంబంధించి ఆయనేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారు సినిమాలు? ఇక్కడ మన భారతీ కృష్ణ గారు అని ఒక సినిమా తీసారండి. సినిమా వెల్కమ్ ఒబామా. వెల్కమ్ ఒబామా. వెల్కమ్ ఒబామా. ఓకే ఓకే. ఆయన రీసెంట్ గా రైస్ మిల్ లో స్టార్ట్ చేశారు. భారతీ కృష్ణ గారు సినిమాలు చేయట్లేదు అంటారు? సినిమాలు చేయట్లేదు. వాళ్ళ తమ్ముడు బతుకో చెట్టుగా బండి ఉంది కదా, వాళ్ళని నడుపుతారు బతుకు చెట్టుగా. వాళ్ళ బ్రదర్స్ ఈ గవర్నమెంట్ యాడ్స్ కూడా షూటింగ్ కూడా చేస్తుంటారు. భారతీ కృష్ణ గారు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ మిస్సెస్ గారు బతుకు చెట్టుగా బండి నడుపుతారు. గవర్నమెంట్ యాడ్స్ అన్ని కూడా వాళ్ళ బ్రదర్స్ రన్ చేస్తారు. ఇవి సత్యనారాయణ గారితో పాటు ఆయన కూడా ఉన్నారు మీ ఊరు? ఇంకా ఇక్కడ మా ఊర్లో ఇంకొక డ్రామా వెంకటరావు గారు అని ఆయన కూడా ప్రతి సినిమాలోనే ఉంటారు. మీరు ఏ సినిమాలో ఉన్నారు? ఒక సినిమా చూడండి, అమ్మగారికి బొబ్బాస్కల్ పట్టుకెళ్తా అంటారు కదా, అబ్బాయి గారి సినిమాలో. నేను కూడా రామ రామకృష్ణ కృష్ణ సినిమాలో ఒక సినిమాలో ఆయన ద్వారా ఒక సినిమాలో చేసాను. మీరు కూడా జూనియర్ ఆశిషింగ్ చేసాను. కనిపిస్తాను కానీ క్లోజ్ గా హాస్పిటల్ సీన్ దగ్గర ఉంటాను ఒక సీన్ దగ్గర. తర్వాత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మనం కూడా కుదరకి వెళ్ళలేదు. సినిమాలో చేసాను రామ రామకృష్ణ ఫీచర్ లో ఉంటే అవకాశం వస్తే చేస్తారు. హీరో కింద ఈయనమో హీరో వెంకటేష్ అండి. వెంకటేష్ ఫ్యాన్ నిడదోల్ మండలానికి వెంకటేష్ అండి. నాకు చాలా సరే, థ్యాంక్స్ అండి. ఇప్పుడు మీ స్కూల్ గురించి ఎక్కడ చదువుకున్నారా? ఇక్కడ చదువుకోలేదు అన్న, చదువుకుంటాం బయట చదువుకున్నాం. మాకు కోరుమోడలో కుర్రోళ్ళు ఎక్కువ, చాలా మంది జాబులు చేసుకోవడానికి పొద్దు తెలుగు కోసం హైదరాబాద్ వెళ్ళారు. సెలవు వచ్చిందంటే కుర్రోళ్ళు అందరూ పొద్దున్న లేచి ఇక్కడే ఉంటాం. అప్పుడు స్కూల్లో క్రికెట్ ఆడుకునే వాళ్ళు అప్పుడప్పుడు కార్యక్రమాలు కూడా జరుగుతాయి అన్న, శుభ్రం చేసే కార్యక్రమాలు అంతా డిస్కస్ చేస్తారు. ఇంకా కుర్రోళ్ళు గ్యాదర్ అవుతారు సండే వచ్చేసరికి. వినాయక చవితికి కమిటీ ఉందన్న, ఈయన బస పని బస అని ఈయన మొత్తం మనీ విషయం కానీ ఊరేగింపు కానీ మొన్న కూడా చాలా బాగా జరిగింది. ఊరంతా వినాయక చవితి ఊరేగింపు పండగలన్నీ బాగా జరుగుతాయి. ఏమన్నా పండగ వచ్చినప్పుడు పెద్ద ఇక్కడ యూత్ అన్న, యూత్ ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ సుబ్బారాయుడు కూడా ఇక్కడ ఒక కమిటీ ఉంది, అక్కడ శివాలయం దగ్గర ఒక కమిటీ ఉంది. సాయంత్రం అయినా పొద్దున్న అయినా సెలవు వచ్చేసరికి కుర్రోళ్ళందరూ ఇక్కడ ఉంటాయి. ఎప్పుడన్నా ఆడుకోవాలంటే హై స్కూల్ ఉంది అక్కడ, ఒకప్పుడు ఇక్కడ కూడా ఆడుకునే వాళ్ళం కానీ కన్స్ట్రక్షన్ పెరిగిపోతుంది.
ఇక ఈ గ్రామంలో అయితే చాలా మంది సినిమాల వైపు మక్కువగా అయితే ఉన్నారు. చాలా మంది కొన్ని కొన్ని సినిమాల్లో అయితే కూడా యాక్ట్ చేశారంట. ఇక ఈవివి గారు ఉన్నప్పుడు కుదిరిన వాళ్ళకి చాలా మందికి అవకాశాలు ఇస్తూ ఉండేవారంట. ఇక ఈ ఊరి హై స్కూల్ అయితే చూడొచ్చు, గేట్ వేసి ఉంది, లోన్ నుంచి చూపిద్దాం. అంటే ఈ ఊరి గురించి చెప్పుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ గ్రామంలో 500 ఎకరాల వరకు ఆక్రమించున్న ఒక ఆవ గురించి అయితే చెప్పుకోవచ్చు. ఈ ఆవ ఏంటి అంటే ఒక చెరువు లాంటిది అన్నమాట. ఎర్రకాలం నుంచి ఈ చెరువుకి అయితే వాటర్ వస్తూ ఉంటుంది. ఈ వాటర్ ఈ ఆవాలో నిల్వనడం వల్ల ఏంటి అంటే ఈ గ్రామంలో బోర్లన్నీ చాలా బాగా అయితే పనిచేస్తాయంట. ఇక మన రైట్ సైడ్ లో కనిపించే ఈ తోటలు వచ్చేసరికి ఇవన్నీ కూడా ఈవివి సత్యనారాయణ గారి అన్నమాట. వారి ఇంటికాడ నుంచి ఇప్పుడు మనం వెళ్ళబోయే రూట్ లో చివరైతే ఈవివి సత్యనారాయణ గారి స్టాట్యూ అయితే వాళ్ళ పొలం దగ్గర ఉంటుంది. అక్కడ వరకు ఉన్న పొలాలు కూడా మొత్తం ఈవివి సత్యనారాయణ గారివే. కోకో కొబ్బరి తోట కూడా ఆయనదే మొత్తం ఇది. ఇంక ఈ ఊరికి వచ్చేసరికి ఏమన్నా ఉన్నాడా ఆవా అన్నారు కదా, అంటే ఇది ఆవా అంట 500 ఎకరాల్లో ఉంటది అంట. అంటే ఇప్పుడు 500 ఎకరాలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందన్నారు ఇందాక? మొత్తం ఇది చివరి నుంచి అండి. అంతా కూడా అలాగా మొత్తం మీకు కనిమెక్క కనిచూపు లెక్కలో మొత్తం ఓకే అంతా కూడా ఇది వాటర్ కోసం అన్నమాట. బోర్లు బాగుంటాయని చెప్పి అంటే ఎప్పటి నుంచో మాకు నుంచి ఇది ఆవ కింద ఉంది. ఊర్లో సగం పైన ఆవ ఉన్నట్టుంది. మొత్తం ఇదంతా వాటర్ మీకు ఇందాక చెప్పినట్టుగా ఎర్రకాల నుంచి 10 సంవత్సరాలు వస్తుంది. ఊళ్ళో కూడా ఉన్న పొలం ఇంటికాడ మన ఊళ్ళో వర్షం పడిన వాటర్ అన్ని కూడా ఆవులోకి వెళ్తాయి. ఆవులో నిల్వ ఉంటాయి. ఇందులో ఒటీరు క్యాస్ట్ ఉంటారు కదా, వాళ్ళ చేపలు అన్ని కూడా పట్టుకోవడానికి దోణులు వేసుకుని ఇందులో వెళ్ళి పట్టుకుని ప్రతిరోజు వాళ్ళు చేపల వేటకి వెళ్ళి అమ్ముతూ ఉంటారు. ఇది కోరమాడు తాడుమాడు సంబంధించిన కోరమాడి తాడుమల్ల తాడుమాడు సంబంధించిన ఆవు ఇది. ఓకే, దీని వల్ల ఈ వాటర్ వల్ల కోరమాడులు అన్ని వాటర్లు కూడా బాగా పనిచేస్తాయి. బాగా పనిచేస్తాయి బోరు. కోరమావుడి గ్రామానికి సంబంధించి గ్రామ దేవత శ్రీ శ్రీ పాపమ్మ తల్లి గుడి లాస్ట్ సండే అల్లరి నరేష్ గారు ఇక్కడ ఆయన భోజనాలు అయితే పెట్టించారు. ప్రతి సండే కూడా ఈ గ్రామానికి సంబంధించి ఎవరో ఒకరు ఇక్కడ భోజనాలు అయ్యి పెట్టేస్తూ ఉంటారు. ఒకసారి గ్రామ దేవతను ఆవిడ్ని చూద్దాం. ఓకేనండి, అంటే ఇప్పుడు ప్రతి వారం భోజనాలు పెట్టాలండి ఇక్కడ?
చట్టమనే కోరుకుంటున్నాను డెవలప్ చేయండి. ప్రతి సండే జరిగితే భోజనం మూల విరాట్ కదా ఈవిడి తర్వాత అంటే విగ్రహంలో అలంకరణకి అయితే విగ్రహం బాగుంటుందని ఈవిడ మామూలుగా అయితే స్టార్టింగ్ తెలిసినప్పుడు అయితే మాత్రం అంటే స్టార్ట్ చేసిన తర్వాత 2 వారాలు కూడా అల్లరి నరేష్ గారు భోజనాలు పెట్టించారు. మొన్న వారం పెట్టారండి, అది పెట్టగానే మంచి జరిగిందని మళ్ళీ పెట్టారు. ఓకే ఓకే, అలా ప్రతి వారం ఎవరు పెట్టించుకోండి, ప్రతి వారం పెట్టారు. ముందు చెప్పాలండి మీకు ఇక్కడ భోజనాలు పెట్టుకోవాలంటే వర్షం వస్తే అక్కడ షెడ్ లో పెడతారండి. ఓకే ఓకే సరే, థ్యాంక్స్ అండి. ఈవీవీ సత్యనారాయణ గారి స్టాట్యూ అయితే చూడొచ్చు మనం, ఆయన పొలం ఇది. ఇంటి దగ్గర నుంచి మాక్సిమం ఇక్కడ దాకా ఆయన పొలాలు అయితే ఉన్నాయంట. ఒకసారి స్టాట్యూ కూడా దగ్గర నుంచి చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మెరక వ్యవసాయం అన్నమాట, అంటే ఎత్తులో ఉంటుంది వ్యవసాయం, వాటర్ బోర్ల ద్వారానే ఇక్కడ పంటలు పండుతాయి. చెరుకు కూడా బాగానే పండుతుంది ఇక్కడ. ఇప్పుడు అంటే ఈ స్టాచ్యూ తర్వాత పెట్టారంటారు, అప్పట్లో ఎన్నలొద్దని పెట్టి అయింది. ఇది ఆయన కాలం చేసిన తర్వాత వాళ్ళ అబ్బాయిలే ఏర్పాటు చేశారు. ఓకేనండి, ఎవరైనా వచ్చినప్పుడల్లా ఇక్కడ చూస్తానికి వస్తా చూస్తుంటారు. డైరెక్టర్ ఎవరైనా ఈ ఊరు పెళ్లి అయినా జరిగినా కానీ వాళ్ళ ఇంటికి స్టడీలో కూడా చూస్తారు, చాలా మంది వెళ్ళి విజిట్ చేస్తుంటారు. హౌస్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వీళ్ళ పైన అన్ని కూడా చూడమని సపోర్ట్ చేస్తుంటారు. ఇంకప్పుడు ఈవివి సత్యనారాయణ గారి స్టాచ్యూ ఉన్న ప్లేస్ ఎదురు మనకి రోడ్డు అయితే కనపడుతుంది కదా. ఈ రోడ్డు నుంచి ఏంటి అంటే తాడేపల్లిగూడెం చాలా షార్ట్ కట్ అన్నమాట. అలాగే అప్పారావుపేట, తాడేపల్లిగూడెం ఇంకా ఎవరైనా వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్తారు అన్నమాట. నిట్ కాలేజీ దగ్గరికి వెళ్తుంది అన్నమాట తాడేపల్లిగూడెం. ఎయిర్పోర్ట్ ని నిట్ కాలేజీ కింద చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కదా, కాలేజీ షార్ట్ చాలా షార్ట్ కట్. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అండి ఇక్కడ నుంచి అక్కడ కాలేజీ దగ్గర? 16 కిలోమీటర్స్. గుడెం అయితే 18 16 చాలా దగ్గర మీకు.
అమ్మవార్లు ఉంటారు కానీ ఈ ఊరు అమ్మవారికి ఏంటంటే సెంటిమెంట్, ప్రతి ఆదివారం భోజనాలు పెడితే మంచిదంట. దాని గురించి ప్రతి సండే అయితే ఇక్కడ భోజనాలు జరుగుతాయి. అల్లరి నరేష్ గారు కూడా పెట్టించారని చెప్పుకున్నాం కదా, అసలు ఈ భోజనాలకి షెడ్ అదే ఉంది, ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం భోజనాలు అయ్యి. నమస్తే అండి. భోజనాలు ఏర్పాట్లు మీరే చూస్తారన్నమాట? చూస్తా అండి. ఏంటి మంచిదంటారా దేవత భోజనాలు పెట్టుకుని సేవ చేయాలనుకుంటున్నాను. మీరు మీరు సేవ మాట అండి? మా సేవే, నలుగురు ఇచ్చింది నలుగురికి పెట్టడం, మా ఇంట్లో ఏం పెడతా. ఎవరొకరు ఇస్తా ఉంటారండి? అలాగే ఎవరితో వాళ్ళు ఇస్తే అది మీరు అది ప్రతి ఆదివారం స్వచ్ఛందంగా వచ్చి మీరు అందరూ వంటలు సంక్రాంతికి 3 రోజులు కూడా భోజనాలు ఉన్నాయండి. సంక్రాంతి ప్రతి ఆదివారం ఉంటాయి. దసరాకి 9 రోజులు పెడతారండి. 9 రోజులు దసరాకి 9 రోజులు పెడతారు. ఓకే ఓకే. ఇప్పుడు వచ్చే సంక్రాంతి కూడా 3 రోజులు భోజనాలు ఉన్నాయండి. ఓకే. ఈ గ్రామంలో లొకేషన్స్ అయితే చూడొచ్చు మనం. ఏ పక్కకు చూసినా ఒక్కో లొకేషన్ ఒక్కో రకంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పామాయిల్ తోట అయితే చూడొచ్చు ఎంత నీట్ గా ఉందో. అందుగురించే ఈ గ్రామంలో ఇన్ని ఎక్కువ సినిమాలు తీయడానికి అయితే కారణం. ఇక ఒక ఒక మూవీకి సంబంధించి ఈ గ్రామంలో ప్లాన్ చేసుకుంటే ఇంకా వేరే ఊరు కూడా వెళ్ళనవసరం లేదన్నమాట. అన్ని రకాలైన లొకేషన్స్ ఈ గ్రామంలో అయితే మనకు కనిపిస్తాయి. ఇక ఈ కోరిమామిడిలో వచ్చేసరికి పామాయిల్ చెట్లు, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పామాయిల్ చెట్లు, కోకో చెట్లు, కొబ్బరి చెట్లు, అలాగే ఇటు వచ్చేసరికి చెరుకు కూడా బాగా పండుతుంది. ఒకసారి కోకో తోట ఈ చెరుకు ఎలా ఉందో సరే చూద్దాం. ప్లాట్ఫామ్ దొరకలేదండి. షార్ట్ ఫిల్మ్ ఖైదారు చేసాం. షార్ట్ ఫిల్మ్ చేసాక మాకు అవకాశం వచ్చింది అండి ఈ సినిమాలో. సినిమాలో అవకాశం వస్తుంది సరదా అంటే అంతే. అంటే ప్లాట్ఫామ్ దొరికితే ఇంకా వెళ్తారు. ఎక్కడికి వెళ్తాం అండి? మంచి క్యారెక్టర్ అంటే కామెడీ చేశారా దాంట్లో మీరు? ఒక మూవీలో రౌడీ క్యారెక్టర్ చేశాం. రౌడీ ఫ్యామిలీ. ఓకే ఓకే. సినిమాలు అలా చేసామండి. మన వెల్కమ్ బాబులో చిన్న డైలాగ్ చెప్పాను. ఇంకో సినిమాలోనేమో మామూలుగా ఎస్ఐ క్యారెక్టర్ చేశారు. వస్తా మూవీ అని అర్రర్ మూవీ అండి. జంగారెడ్డి కూడానా మన రీసెంట్ గా 1 ఇయర్ బ్యాక్ మన గురుగల్ శేషర్ గారు బ్రదర్ ఒక సినిమా చేశారండి రాజకీయం గురించి. దాంట్లోనేమో ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశారు. ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశానండి. రెండు స్క్రిప్ట్లు రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకున్నానండి. ఎవరైనా అవకాశం వస్తే ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేస్తాను. బేసికల్ గా అయితే మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబం మీ ఊర్లోనే ఉందండి? ఆ బ్లడ్ లోనే డైరెక్ట్. ఈవీ గారు కూడా మాకు రిలేషన్ అవుతారు. రిలేషన్ అవుతారు. రిలేషన్ ప్లస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ అనుకున్నామండి ఇలాగా భోజనాలు పెడదాము అనుకుంటే అప్పుడు నరేష్ గారిని అప్రోచ్ అయ్యండి. మనం మీరు అప్రోచ్ అయ్యారండి? మేము అడిగామండి పెడదాం అనుకుంటున్నాను మీ చేయాలి అమ్మవారు ఉన్నారు కదా అని అంటే అప్పుడు ఫస్ట్ ఇయర్ ఆయన పెట్టారండి. స్టార్టింగ్ ఇంకా అక్కడ నుంచి అలా కంటిన్యూషన్ గా బాగా జరుగుతుందండి. నరేష్ గారు కూడా ఇక్కడ అమ్మవారు అంటే బాగా ఇదండి నమ్మకం. మొన్న కూడా వచ్చి అమ్మవారికి ముక్కుపుడక చేయించండి, వాళ్ళు అమౌంట్ ఇచ్చారండి, భోజనం పెట్టించండి వారం వారం. పేరండి? నా పేరు బుల్లబ్బాయి అండి. బుల్లబ్బాయి అసలు పేరు అది. బుల్లబ్బాయి ఇంటి పేరు? కరుటూరు. కరుటూరు బుల్లబ్బాయి. బుల్లబ్బాయి థ్యాంక్స్ అండి. ఈవీవీ సత్యనారాయణ గారి ఇల్లు అయితే ఇప్పుడు చూద్దాం. ఈవీవీ గారి ఇల్లు కూడా ఆయన అభిరుచికి తగ్గట్లే ఎంతో అందంగా అయితే ఉంటుంది. ఫ్రంట్ అంతా ఖాళీగా ఇప్పుడైతే చెట్లతో ఉంది. ఆయన ఉన్న సమయంలో ఆయనకి నచ్చిన చెట్లన్నీ అప్పుడు పాతడం వల్ల ఇప్పుడు అవి పెద్ద వృక్షాలుగా అయితే మారినాయి. ఇక అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం. Thank you.
ఇప్పుడు మనం అయితే చూడొచ్చు అప్పుడు సత్యనారాయణ గారు వాడిన కార్ అయితే ఇప్పటికీ అలానే ఉంది. ఇప్పుడు ఆ కార్ వచ్చేసరికి వాళ్ళ ఫాదర్ వాడుతున్నారు. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ కార్లోనే ఆయన అయితే వెళ్తారు బయటికి. ఇక హౌస్ ముందు ఉన్న పెద్ద పెద్ద చెట్లను అయితే మనం చూడొచ్చు. ఇంకా ఆయన కారు నెంబరు కారు కూడా అలానే ఉంది. ఇంకా ఇప్పటికీ వాడుతున్నారు ఈ కార్ని. ఆయన ఫాదర్ వాడడం వల్ల ఇప్పటికీ అలానే ఉంది ఈ కార్ అయితే. అయితే సత్యనారాయణ గారు ఉన్న టైంలో ఏంటి అంటే ఈ ఇంటికి ఎవరైనా వెళ్ళాలంటే చాలా భయపడేవారంట. ఎందుకంటే ఒక రెండు మూడు కుక్కలు అయితే పెద్ద పెద్దగా ఉండడం చేత ఇంకా కొత్త వాళ్ళు వనకు రావాలంటే వాటిని చూసి భయపడేవారంట. ఇప్పుడైతే ఇంకా అవేమీ మేపట్లేదు కానీ ఇప్పుడు ఇల్లు అయితే మట్టుకు మనం చూడొచ్చు ఎలా ఉందో. ఇక ఇదండి కోరి మామిడి గురించి పూర్తి వీడియో. అయితే నెక్స్ట్ మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.